గత నెల రోజుల్లో 17 కొత్త కీర్తనలు నేర్చుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశాడు. అంతకుముందు 83 కీర్తనలు వచ్చేటివి. అయితే ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో టైం ఉంది కాబట్టి దేవుని కృప వలన మరి మొత్తం 100 కీర్తనలు కంఠపాఠం చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. అలాగే 31 సామెతలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం మంచిది. సరే, 5వ కీర్తన మనం చూసినట్టయితే దావీదు వ్రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన ప్రతి వాక్యంలో కూడా ఒక గొప్ప సందేశం మనం చూడవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే దావీదు ఇక్కడ తన జీవితాన్ని దేవునిలో మలుచుకోవడం మనం చూడవచ్చు. అలాగే లోకం యొక్క పరిస్థితి ఎలాగుందో కూడా ఆయన చెప్తున్నాడు. అంతేకాదు లోకరీతిగా జీవించిన వారి పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత కష్టంగా, ఎంత గొప్ప శిక్షకు పాత్రులు అవుతారో ఆయన చెబుతున్నాడు. ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారికి దేవుడిచ్చిన గొప్ప మేలును గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కొక్క వచనాన్ని మనం చూసినట్టయితే ఈ కీర్తన మీరు చదివినప్పుడు కూడా ఈ వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా కంఠపాఠం చేయడం కూడా చాలా మంచిది. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. దావీదు జీవితంలో ఉన్న ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఒక్క మాటను మనం గంటసేపు ప్రసంగం చేయొచ్చు, గంటసేపు ఆలోచన చేయొచ్చు. ఆయన దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా జీవిస్తున్నాడంటే ఆయన మాటలు దేవుడు వినేటువంటిగా ఉన్నాయి. ఆయన ధ్యానము దేవుడు లక్ష్యముంచేటువంటి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం పరిశీలించుకోవాలి, మన మాటలు దేవుడు వినేట్టుగా ఉన్నాయా, మన ధ్యానము దేవుడు లక్ష్య పెట్టేట్టుగా ఉందా. దావీదుకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆయన మాటలు దేవుడు విని సంతోషించే విధంగా ఉంది, ఆయన హృదయ ధ్యానాన్ని దేవుడు లక్ష్యముంచేట్టుగా ఉంది. అంటే అంత ఆత్మీయంగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ఆశ అది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఈ విధంగా అన్నాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి ఆయన యొక్క కోరిక ఏంటంటే నా మాటలు దేవునికి అనుకూలంగా ఉండాలి, నా హృదయ ధ్యానము ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే దేవునికి ఇష్టం కాని మాటలు మాట్లాడడానికి భయపడతాం. మన హృదయంలో ధ్యానం ఎలా ఉంది, దేవుని వాక్యము గురించి, దేవుని గురించి ఉందా, లోకం గురించి ఉందా అని ఆలోచన చేస్తాం. సరే, మనం కొద్ది కొద్దిగా ధ్యానం చేస్తాం, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. 2వ వచనం చూసినట్టయితే 2-3 వచనాల్లో నా రాజా నా దేవా నా అర్ధధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఇక్కడ మనం గమనించేటట్టే దావీదు జీవితంలో ఇంకొక అనుభవం ఏంటంటే ఉదయకాలమునే దేవుణ్ణి ప్రార్థించేటువంటి అనుభవం ఆయనకుంది. 63వ కీర్తనలో కూడా అదే మాట అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదని అంటాడు. 108వ కీర్తనలో కూడా అంటాడు ఆయన, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కాబట్టి విశ్వాస జీవితంలో ఒక
మంచి అలవాటు ఏంటంటే నువ్వు వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించటం, దేవుని కొరకు కనిపెట్టుకోవటం. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే తన ప్రార్థన తన స్తుతి దేవుడు వింటాడని మూడవ వచనంలో అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కాబట్టి దేవుడు తన దగ్గరకు రావడానికి తన జీవితాన్ని తగిన విధంగా సరిచేసుకొని కాచుకొని ఉంటానంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు జీవితంలో అది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన హృదయానుసారయ్యాడు. మన మాటలు, మన ధ్యానం, మన ప్రవర్తన దావీదు జీవితంతో మనం పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడ మూడు వచనాలు ఆయన చెబుతూ సడన్గా ఆయన మూడు వాక్యాలు కంప్లీట్గా లోకస్తుల గురించి ఆయన చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఈయన ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ సడన్గా మాట్లాడిన ఈ మాటలు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ధ్యానం చేస్తే నాకు అనిపించింది, ఎందుకు ఈ మూడు వాక్యాలు దావీదు రాశాడంటే, ఇవి మూడు వాక్యాలు, ఈ మూడు వాక్యాల్లో ఉన్నటువంటి వారి స్థితి మన జీవితంలో ఉండకూడదని దావీదు రాశాడు. నాలుగవ వచనం, 4, 5, 6 వచనాలు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. గమనించండి, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ని దావీదు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు దేవుణ్ణి గురించిన ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దేవుడంటే ఏంటి, ఆయన ఏమి ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడడు, ఒక చక్కటి అవగాహన ఉంది. అందుకే ఆయన దేవునికి ఇష్టము కానివి దూరం పెట్టి దేవునికి ఇష్టమైనవి చేస్తూ దేవుని హృదయానుసారిగా దేవునితో కొనియాడబడ్డాడు. గమనించండి, ఈ మూడు వాక్యాలు మనం చూస్తే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఏంటి, సమయం చాలా ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్ పీరియడ్లో 24 గంటలు ఫ్రీగా ఉన్నప్పటికీ కూడా 24 నిమిషాలు కూడా దేవుణ్ణి ప్రార్థించలేని పరిస్థితికి కారణం ఏంటంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేదని ఆయన చెప్తున్నాడు. అలాగ చెప్పడంలో మనకు అప్లికేషన్ ఏంటంటే, ఈ లక్షణాలు మనలో ఉంటే మనం దేవుణ్ణి ప్రార్థించలేము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యుద్ధ చోటు లేదు. గమనించండి, మానవ స్వభావం ఏంటంటే దుష్టత్వాన్ని చూచి ఆనందించేటువంటి స్వభావం మానవ స్వభావం. రహస్యంగా అయినా సరే తెర తీసి తెర చాటు నుండి దుష్టత్వాన్ని చూడడానికి మనిషి ఇష్టపడతాడు. ఈరోజున ఉన్నటువంటి ఈ యొక్క కంప్యూటర్ టెక్నాలజీలో మానవులు దుష్టత్వాన్ని చూచి ఆనందించడానికి అలవాటు పడిపోయారు. అయితే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డ లక్షణం ఏంటంటే నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించకూడదు, దాని విషయంలో నువ్వు బాధపడాలి, నొచ్చుకోవాలి, నీ హృదయం నొచ్చుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని శక్తితో దాన్ని జయించాలి, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గమనించండి, చెడుతనాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో పెట్టుకుంటే దేవుని దగ్గర ఆ మనిషికి చోటు లేదు. ఎందుకు మనుషులు దేవుని ప్రార్థించరు, ఎందుకు మనుషులు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతారంటే వాళ్ళకి దుష్టత్వం చూచి ఆనందించే స్వభావం ఉంది, చెడుతనం వారి దగ్గర ఉంది, కాబట్టి వాళ్ళు రాలేరు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చెబుతున్నాడు, డాంబికులు నీ సన్నిధిని
నిలవలేరు. కాబట్టి గొప్పలు చెప్పుకునేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు పొగుడుకునేవాళ్ళు, పొగిడించుకునేవాళ్ళు వీళ్ళెవరు దేవుని సందులో గడపలేరు. పబ్లిక్ మీటింగుల్లోనో లేకపోతే మనుషుల మధ్యలోనో ఎక్కువసేపు నిలబడి మాట్లాడగలరు, కానీ దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాలంటే నీ జీవితంలో డాంబికం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, డాంబికత్వం. నిన్ను కాదు నువ్వు పొగడుకోవాల్సింది, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని వాక్యాన్ని ఘనపరచాలి. ఆరో వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ యొక్క అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. అబద్ధమాడే వారిని దేవుడు నశింపజేస్తాడని ఉంది. మన యొక్క లోకంలో అబద్ధం అనేది ఏంటంటే అసలు అది చాలా స్మాల్ ఇష్యూ. అంటే అబద్ధాలు ఎవడు ఎంత బాగా చెప్తాడో వారిని మనుషులు మెచ్చుకుంటారు. ఎంత బాగా మేనేజ్ చేశాడ్రా వీటంటారు. కానీ అలాగ మేనేజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ కీర్తన చివరిలో చెప్పబడింది వాళ్ళ జీవితం నరకంలోకి పోయే పరిస్థితి. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఈ మాట మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏంటి, దుష్టత్వం అవును, చెడుతనం అవును, మనుషుల దగ్గర ఉంటుంది, దాంభికత్వం, పాపం, మరి అందరూ నరహత్య చేస్తారంటే అవును, కొంతమంది మనుషుల్ని చేస్తారు, కొంతమంది సహోదరుని ద్వేషించి నరహత్య చేస్తారు. యోహాన్ రాసిన పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. కాబట్టి ఇది ఇంకొక లక్షణం. దేవుని సందులో ఒక మనిషి ప్రార్థించలేకపోతున్నాడు అనే కారణం ఏంటంటే తన సహోదరుని ప్రేమించలేనివాడు, తన సహోదరుని ద్వేషించేవాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పేది మనం వింటాం. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి మనం అనుకుంటాం. కానీ ఈ లక్షణాలు ఉంటే నువ్వు చేయలేవు, నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. అదే వాక్యంలో చెప్తున్నాడు, దుష్టత్వాన్ని చూచి దేవుడు ఆనందించడు, చెడుతనమునకు ఆయన చోటు లేదు, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు, పాపము చేయి వారందరూ ఆయనకు అసహ్యులు. కాబట్టి మనం ఈ లక్షణాలు మన జీవితంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఆయన చెప్తున్నాడు. గమనించండి, యేసు ప్రభు యోహాను సువార్తలో 3 చెప్తూ ఇవన్నిటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాడు. ఎందుకు మనుషులు దేవుని దగ్గరికి రారు? మనం ఇందాక చెప్పుకున్నాం యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఒక మనిషి తన జీవితంలో దుష్కార్యాన్ని పాపాన్ని పెట్టుకుంటే వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడంట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి వెలుగుకు రారు, సహవాసానికి రారు, ప్రార్థన చేయలేరు, బైబిల్ చదవలేరు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనం నిలబడాలంటే ఇవి పరిశీలన చేసుకోవాలి, వీటిని తొలగించుకోవాలి. అయితే 7 మళ్ళీ దావీదు స్పిరిచువల్ లైఫ్ గురించి, తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. కాబట్టి ఆయన దేవుని యొక్క కృపాతిశయాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుని మందిరానికి ఆయన కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొని ప్రవేశించేవాడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధాలయమునకు దిక్కు చూచి ఆయన నమస్కరించేటువంటి వాడు. అంటే దేవుని పట్ల ఆయనకు అంత గౌరవం ఉంది. ఆయనకు అర్థమైంది ఇవేవి అంటే దుష్టత్వం, చెడుతనం, డాంబికత్వం, అబద్ధములు ఇవేవి కూడా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అవన్నీ ఆయన పక్కన పెట్టగలిగాడు. కాబట్టి దేవుని యొక్క కృపాతిశయముతో ఆయన దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడు.
అంతేకాదు ఒక నిజమైనటువంటి దేవుని బిడ్డగా నీకు ఏముండాలంటే ఈ లోక సంబంధమైన వాటిపైన విరక్తి కలగాలి. రెండవది ఐదవ కీర్తనలో మనం చూస్తున్నాం, మన మాటలు మన ధ్యానం దేవునికి ఇష్టంగా ఉండగలిగితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలం. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఒక మాట అంటున్నాడు 8వ వచనంలో, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. కాబట్టి ఇంకా డిజైర్ ఉంది ఆయనకి. అంటే ఏంటి, తన స్టాండర్డు చూచి ఆయన గర్వపడడం లేదు, లేకపోతే నేను వాళ్ళకంటే వీళ్ళకంటే గొప్ప అనుకోవడం లేదు. ఆయన ఇంకా అంటున్నాడు, ప్రభా ఇంకా నీ నీతి మార్గంలో నన్ను నడిపించండి, నీ మార్గాన్ని ఇంకా నాకు స్పష్టంగా చూపించండి. అంటే ఇంకా ఎక్కడెక్కడ నా జీవితం సరి చేసుకోవాలి, ఇంకా ఎక్కడెక్కడ నేను తప్పిపోతున్నాను నాకు ఇంకా స్పష్టముగా చూపించమంటున్నాడు. దేవుని సన్నిధిలోకి వస్తేనే స్పష్టంగా కనిపిస్తుంది. లోకంలో తిరిగేవాడికి వాడు ఎన్ని తప్పులు చేసినా వాడికి కనిపించవు. అయితే దావీదు జీవితంలో ఎందుకు అంత సెన్సిటివ్గా, అంటే ఆ యొక్క దేవుని పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో ఆయన అంత సెన్సిటివ్గా ఎందుకున్నాడంటే దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 21లో ఇంకొక మాట రాయబడింది ఇక్కడ, ఏంటంటే సత్యవర్తనుడైతే దేవుని మూలముగా తన క్రియలు ప్రత్యక్షపరచబడతాయని. దేవుని యొద్దకు వస్తూనే ఉంటాయి, యాటిట్యూడ్ మనం దావీదులో చూస్తూ ఉన్నాం. మళ్ళీ 9:10 వచనాల్లో ఇక్కడ అంటే ఏంటి, ఆ దుష్టత్వం చూచి ఆనందించేవాళ్ళు, చెడుతనం కలిగి ఉండేవాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, డాంబికం చేసేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి. 9వ వచనంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుతారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బాగా డ్రెస్అప్ చేసుకుని ఉంటారు, చక్కగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ వారి నోటి మాటల్లో యథార్థత ఉండదు. మోసపోయిన అమ్మాయిలకి బాగా తెలుసు, వాడు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతాడు, అయితే అవి యథార్థమైనవి కాదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట, అంటే పైన మంచి బట్టలు వేసుకున్నారు, మంచి సెంట్ వేసుకున్నారు, కానీ అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి, గమనించండి కంఠం అంటే ఇక్కడ ఉంటుంది, మనిషి నోరును చూడగలడు కానీ కంఠాన్ని చూడలేరు, కంఠము లోపల అది తెరిచిన సమాధి అంటున్నాడు. వారు నాలుకతో ఇచ్చకమలాడుతారు. అలాంటి వారిని గురించి దావీదు ఏమంటున్నాడంటే 10వ వచనంలో, వారు దేవుని మీద తిరగబడిన వారు, వారిని అపరాధులుగా తీర్చు. అలాంటి వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు. అంతేకాదు వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దుష్టత్వాన్ని చూచి ఆనందిస్తూ చెడుతనాన్ని వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తూ అబద్ధములాడుతూ నరహత్యలు సహోదరుని ద్వేషిస్తూ డాంబికాలు పలుకుతూ ఉంటారు, వారు తమ ఆలోచనలతో చిక్కుబడి కూలుదురుగాక. గమనించండి ఒక మాటలో మనం చూస్తున్నాం, చాలా డీసెంట్గా కనిపించేటువంటి మనిషి జీవితం దేవునికి విరోధంగా ఉంటే ఎలా ఉంటుందంటే, వారు తమ ఆలోచనల చేత కూలుదురుగాక అన్నాడు. అంటే వారి యొక్క యాటిట్యూడ్ వాళ్ళని కూల్చేస్తుంది అంటున్నాడు. ఎవరో కొట్టడం, ఎవరో తిట్టడం అది కాదు, అది ఇంకొక రకంగా ఉంటుంది. కానీ అవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వారి జీవితం దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి జీవితం వాళ్ళని ఏం చేస్తుందంటే, వాళ్ళ ఆలోచనలు ఆ వ్యక్తిని కూల్చేస్తాయంటున్నాడు. కాబట్టి దావీదు ఆ యొక్క జడ్జిమెంట్ గురించి ఎందుకు దావీదు మాట్లాడతాడంటే, తను భయపడ్డానికి, తను జాగ్రత్త పడ్డానికి. అందుకే 119వ కీర్తనలు అంటాడు,
నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. నీ భయము వలన నా శరీరము వణకుచున్నది అంటాడు. నూట పంతొమ్మిదవ కీర్తనలో 120వ వచనంలో ఆ మాట మనం చూడగలం. మళ్ళీ 11-12 వచనాల్లో మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, గనుక వారు నిత్యము సంతోషధ్వని చేయుదురు, నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, నిజంగా చెప్పాలంటే కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో రాసినట్టుగా ఒకప్పుడు దుష్టత్వాన్ని ప్రేమించిన వాళ్ళు, చెడుతనం కలిగిన బతికిన వాళ్ళు, డాంబికులు, పాపం చేసిన వాళ్ళు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన ద్వారా మలచబడ్డారు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన వారి జీవితం ఎలా ఉంటుందో 9-10 వచనాల్లో చెప్పి 11-12లో వారు గనక నిన్ను ఆశ్రయిస్తే, లేకపోతే నిన్ను ఎవరెవరు ఆశ్రయిస్తారు, వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుతు, కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి దేవునితో నువ్వు సంతోషంగా ఉంటే నీ కష్టాల్లో కూడా నువ్వు ఆనందధ్వని చేస్తావని బైబిల్ చెప్తుంది. నిజమే, కష్టాలు ఉండొచ్చు, అయితే ఆయన సన్నిధిలో నువ్వు ఆనందధ్వని చేయగలవు. దేవా, నీకు స్తోత్రము తండ్రి, ఈ కష్టం ద్వారా నాకేం పాఠం నేర్పించాలనుకున్నావు నాకు నేర్పించమని అడగలరు. మనుషులకు అర్థం కాదు ఏంటి కష్టాల్లో ఆనందధ్వని. అవును, పౌలు శీలలను జైల్లో వేసి కొట్టారు, అయితే వాళ్ళు అక్కడ ఆనందధ్వని చేశారు, పాటలు పాడారు. దావీదు అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఎంత గొప్ప అనుభవం. కాబట్టి ఆయన వాక్యం మనం ఆధారం చేసుకోవాలి. 12వ వచనం చివరి వచనంలో మనం చూసినట్టయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఈ మాట నేను చాలా దేవుని స్తుతించాను. అంటే దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని ఎంత జాగ్రత్తగా కాపాడతాడో ఆయన ఒక పోలిక పోలుస్తున్నాడు. కేడెమన్నాడు తెలుగులో, ఇంగ్లీష్లో షీల్డ్ అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కేడెంకు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అయితే షీల్డ్ అంటే ఏంటంటే నిన్ను పూర్తిగా కవర్ చేయటం. ఎట్లా కవర్ చేస్తాడంట? ఆయన దయతో నిన్ను ఆయన కవర్ చేయగలడు. అంటే నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను ఆయన కాపాడగలడు, నీ ఆత్మీయ జీవితాన్ని భద్రపరచగలడు. కాబట్టి ఆయన దయతో కప్పుతున్నాడు మనల్ని. మనం లోకం చేత కప్పబడ్డానికి ఇష్టపడుతున్నాం, దాని వెనుక నష్టం ఉంది, భద్రత లేదు. అయితే దేవుని దగ్గర, యేసయ్య దగ్గర ఆయన దయతో కప్పారు. ఇంకొక కీర్తనలో దావీదు అన్నాడు, భక్తిహీనునికి అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా ఇందు నమ్మిక ఇంచువానికి కృప ఆవరించుచున్నది అన్నాడు. కాబట్టి ఆయన దయతో మనం కప్పబడితే అది మనకు గొప్ప భద్రత. చివరి మాట అక్కడ, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కాబట్టి ఎవరైతే మనం ఆ యొక్క లక్షణాలు, దేవునికి ఇష్టం కాని లక్షణాలు తీసేసుకుంటామో మనకు భద్రత ఉంటుంది, ఆయన మనల్ని కాపాడుతాడు, దయతో కప్పుతాడు, ఆయన మనల్ని సంతోషం ఇచ్చేట్టుగా చేస్తాడు. కాబట్టి ప్రమాదం ఉంది, భద్రత ఉంది. లోకంలో ప్రమాదం ఉంది, క్రీస్తులో భద్రత ఉంది.
మనుషులు ప్రమాదాన్ని కోరుకుంటే దాని చివరి విషయం చాలా నష్టం, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యములో మనం ఎదిగి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన అనుభవం ఉండి ఆయన వాక్యము చేత మనల్ని పరిశుద్ధపరచుకున్నట్టయితే 5వ కీర్తనలో ఉన్నట్టుగా మన మాటలు మన ధ్యానము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేట్టుగా చేసుకొని దుష్టత్వము చెడుతనము డాంబికత్వము అబద్ధాలు ద్వేషము ఇవి లేకుండా ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించుచు క్రీస్తు ద్వారా మేలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యం ఎంతో నమ్మదగింది తండ్రి. దావీదు మీకు హృదయానిసారి ఎందుకయ్యాడో ఆయన కీర్తనలు చూస్తే మాకు అర్థమవుతుంది. 5వ కీర్తన మేము ధ్యానించిన రీతిగా ఆయన మాటలు మీరు వినేట్టుగా ఉన్నాయి, ఆయన ధ్యానము మీరు లక్ష్య పెట్టేట్టుగా ఉన్నాయి. కాబట్టి మా మాటలు మా ధ్యానము మీరు లక్ష్య పెట్టేవిగా ఉన్నట్టుకు సహాయం చేయండి. మీకు ఇష్టము లేని ప్రతివి తొలగించునాయన. మా తండ్రి, మీ యొక్క వాక్యములో మేము చూస్తున్నాం ఉదయకాలముని ఆయన సిద్ధము చేసి కాచుకొని ఉన్నాడంట ప్రభువా. కాబట్టి మా జీవితాల్లో వేకువనే లేచి మిమ్మల్ని ప్రార్థించుటకు సహాయం చేయండి. అపవాది రాత్రంతా మేల్కోబట్టి ఉదయం లేకుండా అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నాడు. కాబట్టి మా ప్రభువా, మేము జాగ్రత్త కలిగిన వారమై వేకువనే లేచేట్టుకు మాకు సహాయం చేయండి. సమయానికి నిద్రపోవడానికి సహాయం చేయండి. మీ వాక్యములు మేము చూసాం, మీరు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. కాబట్టి మేము కూడా దుష్టత్వాన్ని చూచి ఆనందించకుండా అసహించుకునేటువంటి స్థితి మాకివ్వండి. చెడుతనానికి మీ వద్ద చోటు లేదన్నారు, మా జీవితంలో కూడా చెడుతనానికి చోటు లేకుండా సహాయం చేయండి. డాంబికులు మీ సన్నిధిలో నిలవలేరన్నారు, కాబట్టి మాలో ఎలాంటి గర్వము ఒకవేళ తెలియబడని గర్వము మా అంతరంగంలో ఉంటే దయతో మీరు దాన్ని తీసేయండి. మిమ్మల్ని మాత్రమే మహిమపరిచే కృప మాకివ్వండి. అబద్ధములు ఆడకుండా సహోదరుని ద్వేషించకుండా మాకు సహాయం చేయండి. ఇదిగో మా తండ్రి, మీ కృపా సమృద్ధిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీ పరిశుద్ధాలయం సంఘముతో అనుబంధం కలిగి ఉన్నటకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఈ లోక సంబంధులు ఎలాగ నశించిపోతారో, వారు తమ ఆలోచనలతో కూలబడతారని మేము చూస్తున్నాం. కాబట్టి లోకంలో భద్రత లేదు. ఇదిగో నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. అలాంటి అనుభవం మాకు ఇవ్వండి. యెహోవాయే నీతిమంతులను ఆశీర్వదించువాడు, కేడెముతో కప్పినట్టు నువ్వు వారిని దయతో కప్పెదవు. అలాగే మమ్మల్ని మీ దయతో కప్పి మా ప్రభా, మేము మీ నామమును బట్టి ఉల్లసించు వారుగా సహాయం చేయమని, మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువును మహిమపరచుట మాకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.